జ్ఞానానికి అర్హులు ఎవరు మానవుడు ఎన్ని మహాపాపములు చేసినప్పటికీ జ్ఞానం సంపాదిస్తే ఆ పాపాలన్నీ హరించుకుపోతాయి అంటే ముందు పాపాలు చేసి తర్వాత వాటిని పోగొట్టుకోమని కాదు ముందు జన్మలో కానీ ఈ జన్మలో కానీ తెలిసి తెలియకుండా అజ్ఞానం చేత ఏమైనా పాపాలు ఉంటే గురువు ఉపదేశం వలన అజ్ఞానం నుండి జ్ఞానములోనికి అనగా చీకటిలో నుండి వెలుగులోనికి ప్రవేశించి ఆ జ్ఞానముతో గత జన్మలోనివి కానీ మరి ఈ జన్మలో కానీ చేసిన పాపములను పోగొట్టుకునే అవకాశం ఉంది జ్ఞానము ఎంత గొప్పది అని కానీ పాపములు చేయటానికి లైసెన్స్ కాదు సముద్రం ఎంత విశాలంగా ఉన్నా దాన్ని దాటడానికి చిన్న పడవ చాలు అంతేగాని సముద్రం అంతా పడవక్కర్లేదు అలాగే మనం చేసిన పాపం ఎంత పెద్దదైనా దాన్ని ఇసుమంత జ్ఞానముతో ఆ పాప సముద్రాన్ని దాటవచ్చు అందుకనే కృష్ణుడు క్రింది శ్లోకంలో అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమ సర్వం జ్ఞాన ప్లవేవైన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ఊహాజనితమైన విశ్లేషణ చేస్తున్నాడు అర్జున ఒకవేళ నీవు యుద్ధము చేసి వీళ్ళందరినీ చంపి అంతులేని పాపం మూటగట్టుకుని తద్వారా జరగబోయే వర్ణ సంక్రమణకు బాధ్యుడవయ్యి ఈ లోకంలో ఉన్న పాపాత్ములందరికంటే ఎక్కువ పాపం చేస్తున్నాను అని నీవు అనుకుంటే కూడా నీవు పైన చెప్పబడిన జ్ఞానం సంపాదిస్తే జ్ఞానం అనే తెప్ప సాయంతో ఈ పాప సముద్రాన్ని దాటగలవు అలాగే నీ పాపం కూడా ఒక్క క్షణంలో పటాపంచలవుతుంది అనే అభయమిచ్చాడు పై శ్లోకంలో సంతరిష్యసి అనే మాట వాడాడు అంటే పాపము అనే సముద్రమును జ్ఞానము అనే తెప్పతో చక్కగా దాటగలవు అని అర్థం కొంతమంది ఒక దురభిప్రాయంలో ఉంటారు పాపం చేసిన వాళ్ళు వేదములు శాస్త్రములు చదవరాదు అసలు తాకనేకూడదు ఓంకారమును పలుక్కూడదు గీతను చదవకూడదు అనే ఆంక్షలు పెడుతుంటారు అది తప్పు ఈ శ్లోకం ప్రకారం ఎంత గొప్ప పాపి అయినా జ్ఞానం సంపాదించడానికి అర్హుడు అని ఉంది జ్ఞానం రావాలంటే పురాణములు శాస్త్రములు చదవాలి కాబట్టి పాపులు కూడా అన్నీ చదవచ్చు దోషమూ లేదు బాగా ఆరోగ్యంగా ఉన్నవాడికి మందు అక్కర్లేదు రోగికే మందు కావాలి అలాగే పాపం చేసిన వాడికే దాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి వాడే వేదములు శాస్త్రములు చదవాలి కాబట్టి పాపాత్ములు కానీ పుణ్యాత్ములు కానీ ఎవరైనా కానీ ఆత్మజ్ఞానం పొందడానికి అరుకులే